భారత్లోని డిస్నీ స్టార్ ఇండియా టెన్ బిలియన్ డాలర్ల నియంత్రిత వాటాను అమ్మివేసేందుకు రెడీ అయింది అయితే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఏడు బిలియన్ డాలర్ల నుంచి ఎనిమిది బిలియన్ డాలర్ల మేర చెల్లించి వరల్డ్ డిస్నీ ఇండియాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి ఇక డిస్నీ స్టార్ను కొనుగోలు చేసిన మరుసటి నెలల్లో రిలయన్స్ మీడియా యూనిట్లను డిస్నీలో కలుపునున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఈ కొనుగోలు అంశంపై ఆ రెండు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం ప్రస్తుతం ఈ చర్చలో భాగంగా డిస్నీ తన మైనారిటీ వాటాను అలాగే ఉంచుకొని మిగిలిన మేజర్ వాటాను నగదు బదిలీతో పాటు స్టాక్స్ ను కొనుగోలు చేసేలా సంప్రదింపులు చేస్తుంది ఇప్పటి వరకు డీల్ పై తుది నిర్ణయం తీసుకోలేదు డిస్నీ ఆస్తులను కొంతకాలం పాటు ఉంచుకోవాలని వాల్ డిస్నీ అనుకుంటుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై రెండులో ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను రెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు ముఖేష్ అంబానీ దక్కించుకున్నారు జియో సినిమా ప్లాట్ఫామ్ లో ఐపీఎల్ ప్రసార ఫ్రీగా యూజర్లకు అందించారు ఆ తర్వాత వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హెచ్బిఓ షోలను భారత్ లో ప్రసారం చేసేందుకు గాను ఆ హక్కులను కూడా రిలయన్స్ సంస్థ దక్కించుకుంది దీంతో వరల్డ్ డిస్నీ స్టార్ డిస్నీ ని అమ్మివేసేందుకు నిశ్చయించుకుంది భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లో రికార్డ్ స్థాయిలో నలభై మూడు మిలియన్ల వ్యూస్ వచ్చాయని డిస్నీ ఓ ప్రకటనలో తెలిపింది ఈ నెల ప్రారంభంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ను ముప్పై ఐదు మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు బ్లూంబెర్ నివేదిక <issions> వెల్లడించింది